అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ నేను చూపించే స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీ అండి, ఉసిరి ఆవకాయ పచ్చడిని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో చేసి చూపించిపోతున్నాను. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిలవ ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎలాంటి డౌట్స్ లేకుండా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మీ అందరికీ సింపుల్గా ఈ ఉసిరికాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ రెసిపీ కోసం నేను 5 కప్పుల ఉసిరికాయలని తీసుకున్నాను, అంటే కేజీ ఉసిరికాయలని తీసుకున్నానండి. నేను కప్పుతో కొలుచుకుంటున్నాను, 5 కప్పులు ఉసిరికాయలు ఉన్నాయి. వీటిని శుభ్రంగా వాటర్లో వేసుకుని కడిగేసుకోవాలి. ఏమాత్రం తడి ఉన్నా పచ్చడి అయితే పాడైపోతుంది, తడి లేకుండా చూసుకోవాలి. మీరు క్లాత్ శుభ్రంగా తుడిచేసుకుంటే తొందరగా ఆరిపోతాయి. బాగా ఆరిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు వీటికి అన్ని పక్కన ఘాట్లు పెట్టుకోవాలి. మీకు సీడ్స్ వద్దు అనుకుంటే ముక్కలుగా కూడా కట్ చేసుకుని పచ్చడిని పట్టేసుకోవచ్చు, అలా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలాగైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఉసిరికాయకి అన్ని వైపులన ఘాట్లు పెట్టుకుని ఒక బౌల్లో పెట్టుకోవాలి. అన్నీ ఇలా ఘాట్లు పెట్టుకుని దీన్ని పక్కన పెట్టుకున్నాను. తర్వాత బాగా కాచిన నీళ్ళలో చింతపండు 100 గ్రాములు వేసుకోవాలి. 1 కేజీ ఉసిరికాయలకి 100 గ్రాముల చింతపండుని తీసుకుంటున్నాను, అంటే ఆరెంజ్ సైజ్ అంతా చింతపండుని బాగా కాచిన నీళ్ళలో వేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పచ్చడికి 1/2 కేజీ ఆయిల్ అయితే పడుతుంది, నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ తీసుకోవాలి. ముందుగా అయితే 300 గ్రాముల ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కలర్ మారేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి, అంటే ముక్క కొంచెం మెత్తగా మనం కట్ చేస్తే మెత్తగా అయ్యేంత వరకు కూడా ఈ ఉసిరికాయల్ని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల వరకు ఫ్రై అవుతాయి. ఇవి ఫ్రై అవ్వడానికి అయితే కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంటాయి. ఇదే పచ్చడిని సేమ్ సీడ్స్ లేకుండా ముక్కలుగా కూడా కట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇలా కలర్ మారిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్తో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడి పట్టేటప్పుడు మాత్రం ఏమాత్రం తడి తగలకుండా చూసుకోవాలండి, తడి తగిలితే పచ్చడి పాడైపోతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ముందుగా మనం తీసుకున్న చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి. ఇది ఇంచుమించుకు 1/4 కప్పు వచ్చిందండి. దీన్ని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మీరు కావాలంటే చింతపండు ప్లేస్లో నిమ్మరసం అనే వేసుకోవచ్చు. తక్కువ పచ్చడి అయితే నిమ్మరసం వేసుకోండి. ఎక్కువ సంవత్సరం పాటు నిల్వ చేసుకోవాలి అనుకుంటే ఇలా చింతపండును ఉడికించి వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా చింతపండుని ఇలా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వేడిగా అసలు వేసుకోకూడదండి, అన్నీ చల్లార్చుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ మారేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని పౌడర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకుని వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఉసిరికాయల్ని మనం చల్లార్చుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో 5 కప్పుల ఉసిరికాయలకి 1 కప్పు కారం తీసుకుంటున్నాను. తర్వాత దీనిలో సాల్ట్ 1/2 కప్పు వేసుకుంటున్నాను. మీకు కావాలంటే మళ్ళీ వేసుకుందరు కానీ చూసుకుని అయితే వేసుకోండి. తర్వాత ఫ్రై చేసుకున్న ఆవాల పొడి, ఆవాలు మెంతుల పొడి కూడా వేసేసుకోవాలి. ఈ పచ్చడి పట్టుకునేటప్పుడు ఉసిరికాయలు బాగా చల్లారాలి, ఏది కూడా వేడి మీద వేసుకోకూడదు, అలా వేసుకుంటే పచ్చడి పాడైపోతుంది. తర్వాత చల్లారిన చింతపండు గుజ్జును కూడా వేసేసుకుంటున్నాను. చింతపండు ప్లేస్లో నిమ్మరసమైన వేసుకోవచ్చు, ఏదైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నాను. తర్వాత దీనిలో 1 కప్పు పట్టు తీసిన వెల్లుల్లిని వేసేసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకే నేను 1 కప్పు వరకు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందాక ఉసిరికాయలు ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ అంతా ఈ పచ్చడిలో వేసేసుకోవాలి.
ఇక్కడ 300 grams ఆయిల్ అయితే వేసాను ఇంకా 200 grams ఆయిల్ ని పచ్చడి కలుపుకున్న తర్వాత పైన వేసుకోవాలండి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి పచ్చడిని ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో గాని ఒక గ్లాస్ జార్ లో గాని వేసుకోవాలి ఇది 3 రోజులు మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ పచ్చడిని తిరగ కలుపుకోవాలి అప్పుడు పచ్చడి బాగా ఊరి మనకి రెడీ అవుతుంది ఇలా కలిపి పెట్టుకున్న పచ్చడిని నేను ఒక గ్లాస్ బాక్స్ లో వేసుకొని ఉంచుకుంటున్నాను తడి తగలకుండా ఒక పక్కన జాగ్రత్తగా పెట్టుకోవాలి ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువ ఉండడం వల్ల దీన్ని తీసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి ఇంకా పచ్చడి అంతా పెట్టేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ అయితే పైన వేసుకున్నాను ఇలా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని 3 డేస్ వరకు పక్కన ఉంచుకోవాలి 3 డేస్ తర్వాత ఒకసారి మూత తీసుకొని తిరగ కలుపుకోవాలండి ఇలా నేను 3 డేస్ ఉంచుకున్న తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను 3 డేస్ తర్వాత పచ్చడి బాగా ఊరి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఉసిరికాయ పచ్చడి అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయింది దీన్ని నేను ఒక గ్లాస్ జార్ లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నాను ఇది సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది రెసిపీ అయితే చాలా ఈజీగా అర్థమైంది కదా ఎలాంటి డౌట్స్ లేకుండా ఉసిరికాయ పచ్చడిని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది థాంక్స్ ఫర్ వాచింగ్